सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं। हरिओम अंडी, इवाल्ल मन गीता सत्संगानिकि स्वागतं। स्वामी वारी भजन ओकटि पाडदां। चित्त चोरा यशोदा के बाल, चित्त चोरा यशोदा के बाल, नवनीत चोर गोपाल, चित्त चोरा यशोदा के बाल, नवनीत चोर गोपाल, गोपाल गोपाल गोपाल, गोवर्धन धर गोपाल, गोपाल गोपाल गोपाल, गोवर्धन धर गोपाल, चित्त चोरा यशोदा के बाल, नवनीत चोर गोपाल, नवनीत चोर गोपाल। श्री कृष्णचंद्र भगवान की जय। एक्चुअली दिस इज बाल विहार भजन, बाल विहार पिल्लल की नेर्पिस्तां। मीकैते कष्टमैन भजन नेर्पिंचाली पेद्दवाळ्ळु काबट्टि। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराण मुनिना मध्ये महाभारतं अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी, भगवद्गीते भवद्वेषिणी। गीता आरव अध्याय, पदिहेनु पदहारु पदिहेडु पद्धेनिंदी कलिपि चदवतां। 15 नुंची आढ्योभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिश्य इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च आत्मसंभावितास्तब्धाः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम्
అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రదిష్వంతోభ్యసూయకాః. ఇక్కడి వరకు చూసాం. వేదాంతంలో ఒక సూత్రం ఉంటుందండి. ఏం స్వామీజీ ఆ సూత్రం అంటే, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అంటారు పెద్దవాళ్ళు. మనుష్యానాం కారణం బంధమోక్షయోహో, మనుష్యులకి బంధాన్ని కల్పించాలన్నా మోక్షాన్ని కల్పించాలన్నా మన ఏవ, మనస్సే కారణం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో, ఈ రెండిటికి కారణం మీ మనస్సే, ఇంకెవరో కాదు. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ చేయటం ఈజీ, ఇంకొకరి పైన మనం ఎక్స్పెరిమెంట్ చేయాలంటే కష్టం స్వామీజీ. మన పైన మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలంటే ఈజీ. ఆ ఎక్స్పెరిమెంట్, ఆ ఆపరేషన్ ఎలా చేయాలో చెప్పేవే దైవ లక్షణాలు, అసురు లక్షణాలు. ఇవన్నీ ఉన్నప్పుడు ఓహో ఇవి పరిత్యజించవలసినవన్నమాట అని వీటిని విడిచిపెడతాం. వీటిని సంపాదించవలసినవన్నమాట అని వాటిని ఎంతైతే అంత. మళ్ళీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, దైవ సంపత్తి అంతా అంటే అంతా ఎవరి వల్లనూ కాదు. కాబట్టి మనకి సాధ్యమైన మంచి లక్షణాలను సంపాదించుకోవటానికి గీతా సహాయం ఈ రకంగా మనకి ఉపయోగపడుతుంది. సరే, నిన్నటి క్లాసులో భగవంతుడు అసుర లక్షణాలన్నింటినీ చెప్పడం జరిగింది. ఎలాబొరేటెడ్గా స్వామి ఏమంటారు, ఒక సినిమాలో విలన్ ఎలాగైతే చూపిస్తామో ఆ రకంగా చూపించాడు. చూపించిన తర్వాత ఆఖరిని స్టూడెంట్గా ఒక క్వశ్చన్ వచ్చింది, కృష్ణ కృష్ణ వాళ్ళు చెడ్డగా ప్రవర్తిస్తే నీకు ప్రాబ్లం ఏంటో, వారు దుష్ట ప్రవర్తన కలిగి సంఘాన్ని పీడించి ఇతరులను పీడించి వాళ్ళను కూడా వాళ్ళు పీడించుకుంటే నీకొచ్చిన నష్టం ఏంటి స్వామి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ తన ప్రాబ్లంను కూడా చెప్పుకున్నాడు. ఏం స్వామి మీ ప్రాబ్లము, మాం ఆత్మ పరదేహేషు ప్రదిశ్వంతః, ఈ అసుర లక్షణ కలవాళ్ళు మేము అందరినీ పీడిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు పీడిస్తున్నది సర్వుల యొక్క ఆత్మస్వరూపంలో ఉన్న నన్నే పీడిస్తున్నారు అర్జున, ఇది నా ప్రాబ్లం. మనం అనుకుంటాం ఆరుని పీడిస్తున్నాం, ఏరిని పీడిస్తున్నాం, ఆరిని హింసిస్తున్నాం, ఏరిని హింసిస్తున్నామని, కానీ నిజానికి మనం చేస్తున్న ఈ హింసాకాండ ఎవరి మీదండి అంటే సాక్షాత్తు భగవంతుడి మీదే. ఎందుకంటే యథార్థం అందరి రూపంలో 100% ఉన్నది స్వామి, కాబట్టి ఆ మాట చెప్పాడు ఆయన. మాం ఆత్మ పరదేహేషు, పరదేహాలలో ఉన్నటువంటి ఆత్మను కూడా నేనే. వీరు వారిని హింస పెడుతున్నామన్న దృష్టితో ప్రదిష్వంత, నన్ను ద్వేషించటం మొదలు పెడుతున్నారు. ఏ కారణం వలన స్వామి, అనసూయ వలన, అసూయ వలన, అసూయ గుణం వలన. అసూయ గుణం అంటే ఇతరుల యొక్క గ్లోరీని మంచితనాన్ని ఒప్పుకోకపోవడం, అసలు చెడ్డంతటికే అది కారణం. ఆ గుణం వలన వీరు అందరినీ ద్వేషిస్తున్నారు, కానీ పరోక్షంగా నన్నే ద్వేషిస్తున్నారు అని నిన్నటితో స్వామి ఆ పాఠం చెప్పడం జరిగింది. ఇవాళ పాఠంలో విశేషం ఏంటి స్వామి అండి అంటే, ఈరోజు యాక్చువల్గా మంచి టీచింగ్ అండి భగవద్గీతలో, ముఖ్యంగా ఈ దైవ ఆసుర సంపత్తికి సంబంధించి. ఏంటి స్వామీజీ ఆ టీచింగ్ అంటే, పరమాత్మ అంటున్నాడు అర్జున, ఈ రకమైన అసుర సంపత్తిని కలిగి అందరినీ పీడిస్తున్న వాళ్ళని నేను శిక్షిస్తాను అన్నాడు శ్రీ భగవంతుడు. ఎందుకంటే అది అవసరం, ఆ డిసిప్లిన్ కానీ చేయకపోతే అరాచకం పెరిగిపోతుంది. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ఎవరైనా క్రమశిక్షణ తప్పుకొని వెళ్ళిపోతున్నారంటే కొంచెం వాళ్ళని డిసిప్లిన్లో పెట్టాలి, లేదు అంటే అరాచకానికి రాజ్యం వచ్చేస్తుంది. కాబట్టి అర్జున, ఐ విల్ పనిష్ దెమ్, ఈ రాక్షసీ స్వభావం కలవాలని నేను శిక్షిస్తాను అన్నాడు.
అమ్మయ్య సాధువులందరూ సరదా పడ్డారంట. ఎందుకంటే రాక్షసి స్వభావం కలవాళ్ళు ప్రధానంగా పీడించేది సాధువులనే. నా సాధువులు అనుకున్నారంట, అమ్మయ్య పోనీలే దేవుడి నాల్కి కరుణించాడు అనుకున్నారు. ఏ రకంగా నువ్వు వాళ్ళని శిక్షిస్తావు స్వామి అంటే 19:20 తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీస్వేవ యోనిషు ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం స్వామి ఏం చెప్తున్నాడో వినండి. అర్జున విను, తాన్ తాన్ అంటే ఆసురి లక్షణాలు కలిగిన వారిని. తాన్ వారికి మూడు అలంకరణలు పెట్టాడు స్వామి. వారు అనేసి వదిలేలే. వారు ఎవరట? ద్విషత. ద్విషత అంటే అందరిని ద్వేషించే వాళ్ళు. ద్విషత క్రూరాన్ క్రూరులు. ద్విషత క్రూరాన్ నరాధమాన్ నరులలో అధములు వాళ్ళు. అటువంటి వారిని తాన్ అహం నేను ఏం చేస్తానో తెలుసా అర్జున? క్షిపామి. క్షిపామి అంటే వాళ్ళని బయటికి తోసేస్తానన్నారు. ఐ త్రో అవుట్. ఎక్కడి నుంచి తోసేస్తా స్వామి వారిని బయటికి? నరయోనులు నుంచి వాళ్ళని తప్పించేస్తాడంట స్వామి. చక్కగా భగవంతుడి యొక్క ప్రసాదం వల్ల జంతువునాం నరజన్మ దుర్లభము అంటే వాడికి నరజన్మ వచ్చింది. కానీ నరులు ప్రవర్తించవలసిన రీతిగా వాళ్ళు ప్రవర్తించలే. వాళ్ళు ఆ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ని మెయింటైన్ చేయలేకపోయారు. స్థాయిని మెయింటైన్, కనీసం మనుషుల్లాగైనా వారు ప్రవర్తించలే. నరాధమాన్ క్రూరాన్ ద్విషత ఈ రకంగా ప్రవర్తించారు. కాబట్టి వారికి నేను ఇచ్చే శిక్ష ఏంటండి అంటే క్షిపామి, ఐ విల్ త్రో దెమ్ ఫ్రమ్ దిస్ ఉంబ్. ఈ నర శరీరాన్ని, నరయోనిత్వాన్ని పొందే అర్హత నుంచి వాళ్ళని తప్పించేస్తాను. తప్పించడం కూడా ఎలా తప్పిస్తానన్నాడు? అజస్రం. అజస్రం అంటే కంటిన్యూస్ గా వాళ్ళని ఇంకా ఇక్కడికి ప్రమోట్ కానివ్వను, లిఫ్ట్ కానివ్వను. మరేం చేస్తా స్వామి ఇక్కడి నుంచి తప్పించేసి ఎక్కడ పడేస్తా వాళ్ళని అంటే, అశుభాన్ ఆసురీస్వేవ యోనిషు, అశుభకరమైన ఆసురీ యోనులలోనికి వాళ్ళని పంపించేస్తాను. వాళ్ళు ఇంకా రాక్షస జాతికి చెందుతారు తప్పించి నరులమే అని వాళ్ళకి ఇంకా కేటగిరీ లేదు. ఇది నేను వాళ్ళకు వేసే శిక్ష. వాళ్ళు పైన పైన గతగత రోజుల్లో చేసినటువంటి ఈ క్రూరమైన పద్ధతులన్నింటికీ నేను ఇచ్చిన పనిష్మెంట్ ఏంటండి అంటే క్షిపామి, ఈ నరతను నుంచి వాళ్ళని తప్పించేస్తాను అర్జున. ఆసురియోనిల్లోనికి పడిపోతారు. పడిపోయిన తరువాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆసురీం యోనిం ఆపన్న. ఆసురియోనిని పొందిన తరువాత మూఢా జన్మని జన్మని, జన్మ జన్మలు ఇంకా ఆసురియోనులలోనే వాళ్ళు సంచరించాలి.
ఈ కారణం వలన వారికి రెండు నష్టాలు ఏ కారణం వలన స్వామి రాక్షసి లక్షణాలని ఆచరించటం వల్ల వారికి రెండు నష్టాలంట ఏంటి ఆ రెండు నష్టాలు స్వామి అండి అంటే మాం అప్రాప్య వారెప్పుడు కూడా నన్ను చేరుకోలేరు నరులుగా ఉన్నప్పుడే సకం పాపం సకం పుణ్యం ఉన్న యోని ఇది నరజన్మ ఇప్పుడు ఈ సకం పాపాన్ని తగ్గించుకుంటే నన్ను చేరడానికి వాళ్ళకి అవకాశం ఉండేది వారు అలా చేయలేదు క్రూరమైన కర్మలు చేయిపట్టి వాసనలన్నింటినీ కూడా క్రూరపరంగా చేసుకోపట్టి ఇంకా ఈ శరీరానికి అన్ఫిట్ అయిపోబట్టి నన్ను ఇంకా చేరే ఛాన్స్ లేదు ఒక నష్టం రెండో నష్టం తతో యాంతి అధమాం గతిం అధమమైన గతుల్లో పడిపోతారు అధమాధమైన గతుల్లో పడిపోయి ఇంకా దైవ వాసనే వాళ్ళకి లభించే ఛాన్స్ ఉండదు మనం చాలా లైట్ గా తీసుకుంటామండి ఆధ్యాత్మిక వాసన కలగటం కానీ భగవత్ సాధన కలగటం కానీ ఏదోలే టైం పాస్ అన్నట్టు తీసుకుంటాం కాదు ఛాన్స్ పోయింది అంటే మళ్ళీ ఎప్పుడో పైవాడు చూస్తేనే ఎవరు తెచ్చి పెట్టలేరు ఈ వాసన మాత్రం భగవదీ వాసనని ఎవరిని తెచ్చలేం ఏ పుణ్య ఫలం ఫలించో ఏ సాధువు యొక్క ఆశీర్వాదం కలిగో మనకి మళ్ళా ఇటువంటి దివ్య మార్గం మాముపేత్య అంటే భగవతీయ మార్గము అంటారు భాగవత ధర్మాన్ని పాలించే ఈ మార్గాన్ని వాళ్ళు శాశ్వతంగా కోల్పోతారు అర్జున ఇది నేను వాళ్ళకి చేసే పరిస్థితి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇది జరుగుతాయండి చరిత్రలో ఇవన్నీ జరిగాయి మనం అనుకుంటాం మన మనకి కర్మ చేసే స్వాతంత్ర్యం ఉంది కాబట్టి నరుడికి ఉండే ఒక స్వతంత్రం ఏంటండి అంటే కర్మ చేసే స్వతంత్రం మనకి ఉంటుంది మన యోనే కర్మయోని దేవతలది భోగయోని అంటారు భోగయోని అంటే వాళ్ళు సంపాదించుకున్న పుణ్యాన్నంతటిని తింటారు అక్కడ కానీ మనుష్యులది ఏమంటారండి అంటే కర్మయోని ఎవ్రీడే వీ హ్యావ్ టు వర్క్ మనం పని చేయట్లేదు అంటే వృద్ధాప్యం రావటమో శరీరానికి రోగం రావటమో ఏదో అవ్వాలి తప్పించి మనం ఖాళీగా ఉండలేము నరయోనిని కర్మయోని అంటారు మరొక ప్లస్ పాయింట్ ఏంటి స్వామి అండి అంటే ఈ కర్మయోని స్వతంత్రతను కలిగిన కర్మయోని భగవంతుడు స్వాతంత్రం ఇచ్చాడు మనకి అందుకే మనకి ఎక్కువ ఏదైనా జరిగితే మన ఇష్టం వచ్చినట్టు మనం చేసేసుకుంటాం అవతల వాళ్ళు అబ్జెక్ట్ చేయగలిగిన మన యొక్క ప్రతాపానికి జడిచి వాళ్ళు అబ్జెక్ట్ చేయరు స్వాతంత్ర్యం ఉంది నీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావోయ్ దుర్వినియోగం చేసుకొని నువ్వు ఆచరించిన వ్రతాలేంటి ఒకటి అసూయ అసూయ అంటే ఇంకొకరి యొక్క అభివృద్ధిని సహించలేకపోయావు మన మనస్సును ఎక్కువగా కల్మషం చేస్తారు అసూయ ద్వారా వస్తుంది క్రూరగుణం క్రూరగుణం అంటే వాళ్ళు ఎలాగైనా నాశనం అయిపోవాలని మనం చేసే క్రూర క్రూరమైన కర్మలు ఈ దుర్గుణం అంతా చేసుకోవటం వలన నరుడు అనే వాసన చచ్చిపోయి ఒక హ్యూమన్ బీయింగ్ గా మనకు ఉండవలసిన ఆ వాల్యూ పోయింది చూస్తుంటాం కదండి సంఘంలో వాళ్ళు ఇంకా మనిషిగా బతకడానికి అర్హత లేదు స్వామి అని మనమే ఉరిపోసిస్తాం అది కోట్లలో ఎందుకంటే అంత దారుణమైన పనులు చేస్తున్నారు కాబట్టి స్వామి వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటండి అంటే డిమోషన్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ అగైన్ హ్యూమన్ బాడీ శంకర భగవత్పాదులు ఇక్కడ ఏమంటారండి అంటే వ్యాఘ్రసింహాది యోనిషు పులులు సింహాలు ఆ రకంగా వాళ్ళు పుడతారు అని ఆయన చెప్తారు వ్యాఘ్రము సింహాదు ఇత్యాది రూపాల్లో క్రూరమైన ప్రవర్తన ఉంది కాబట్టి అక్కడ ఆ శరీరం షూట్ అవుతుంది వాళ్ళకి ఏమనిపించదు ఎవరిని చంపినా వాళ్ళు గిలగలా కొట్టుకున్నా వాళ్ళు కడుపు నింపుకోవటం ఒక్కటే చూస్తారు కాబట్టి యు ఆర్ ఫిట్ ఫర్ దట్ బాడీస్ నాట్ హియర్ అని వాళ్ళని పంపించేస్తాడు ఇంకా పెద్దవాళ్ళు మన హిందూ సంస్కృతిలో చెప్తారు అసురు లక్షణాలు ఎక్కువగా మనం పాటిస్తే నరకలోకానికి వెళ్ళిపోతామంట మేము నమ్మము స్వామి అంటాం మన నమ్మకంతో అయితే ఇక్కడ అవసరం లేదు పెద్దవాళ్ళు అయితే రెండు లోకాలు స్వర్గం ఉంది అంటే నమ్ముతాం స్వామి అంటాం మరి స్వర్గం ఉన్నప్పుడు నరకం ఉండే తీరుతుంది నరకము అని అక్కడికి కూడా మనకి గతి కలుగుతుందంట ఇక్కడ సరిగా ఉండకపోతే ఓహో భాగవతంలో 21 రకాలైన నరకాలని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు
పరీక్షిత్ కి సుఖమహర్షి చెప్తాడు పరీక్షిత్ కి 21 రకాలైన నరకాలు ఏ ఏ కర్మలు చేసినప్పుడు నరక లోకంలో ఏ ఏ రకాలుగా పనిష్మెంట్లు వారు అనుభవిస్తారు అని సో అది కూడా ఒక ఆప్షన్ ఉందండి పిక్చర్ క్లియర్ గా వెళ్ళట్లేదు కదండి వెళ్తుందా కాబట్టి రాక్షసి పరమైన జీవనాన్ని అవలంబించినప్పుడు ఈ రెండు రాబోయే కాన్సిక్వెన్సెస్ మన అన్ని శాస్త్రాల్లోని చెప్పారు ఒక ఒక కాన్సిక్వెన్స్ ఏంటి స్వామి అండి అంటే ఈ స్టేటస్ ని కోల్పోయి ఆసురి యోనిల్లోకి పడిపోతాం పశువులు ఇత్యాదులుగా జన్మిస్తాం రెండో ప్రాబ్లం ఏంటి స్వామీజీ అండి అంటే భూలోకం నుంచి పోయి పాతాళము అంటే నరకము ఇత్యాది లోకాలకి మనం వెళ్ళిపోతాం కాబట్టి ఇవి ఛాన్సెస్ ఉన్నాయి అయితే గొప్పవాళ్ళు ఈ విషయంలో కూడా ఒక ప్రశ్నని సంధిస్తారు స్వామి ఏదో పాపకర్మ చేసేసామో లేకపోతే ఘోరమైన కర్మ చేసేసామో నరకానికి వెళ్ళిపోయామో లేదంటే అసురయోనులకి వెళ్ళిపోయాం మరి వాళ్ళ పరిస్థితి అంతేనా ఇంకా ఎప్పుడు నరకంలో బాధలు అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తూ లేదంటే ఇతరైన క్రూర జన్మల్లో పడి ఆ నీచ జన్మలు అనుభవిస్తూ అలా ఉండాల్సిందేనా అక్కడ ఇంకేమైనా మార్పు చెంది పైకి రావటానికి అవకాశం ఉంటుందా అండి అంటే ఇంకో స్వామి తేజోమయానంద్ గారు చక్కగా చెప్తారు నరకలోకానికి వెళ్ళటం ఎలాంటిది అటండి అంటే వాషింగ్ మిషన్ లో మురికి పట్టిన బట్టలను వేయటం లాంటిది అంటారు బట్టలన్నీ మురికి పట్టాయి అనుకోండి మనం ఏం చేస్తాం వాటిని వాషింగ్ మిషన్ లో పడేసి కుట్టుతాం బట్టల్ని బయటైనా ఆ రకమైన మర్యాదే చేస్తాం అనుకోండి బట్టలకి వాషింగ్ మిషన్ లో వేసి దానికి కొట్టడం వల్ల దానికి ఉన్నటువంటి మకిలి అంతా పోతుంది పోయిన తర్వాత మళ్ళీ ఆ బట్ట ఫ్రెష్ గా తయారవటానికి ఉపయోగించుకోవటానికి వీలవుతుంది సో ఆ రకంగానే ఇటువంటి శరీరాలను కల్పించడం వల్ల ఆ వాసనలన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతాయి ఆ భయంకరమైన వాసనలన్నీ తగ్గితే ఆటోమేటిక్ గా మళ్ళీ నరయోని అనేది ప్రాప్తిస్తుంది కాబట్టి దీని ఇటువంటి విషయంలో ఏమి భయపడవలసిన అవసరం లేదు మళ్ళా ఛాన్స్ రాదా స్వామి అంటే మళ్ళా ఛాన్స్ వస్తుంది అయితే వచ్చినప్పుడు మళ్ళా జాగ్రత్త పడాలి ఏ రకమైన కర్మలు చేస్తున్నాము ఏ రకమైన వాసనలు సంపాదించుకుంటున్నాము బట్టి తరువాత అయితే ఉన్నాయి అని హిందూ ధర్మం నమ్ముతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్తారు ఇది ఒక సమస్యకి పరిష్కారం అయింది కొంతమంది అంటారు స్వామి భగవంతుడు సర్వసమానుడు కదా భగవంతుడు సర్వసమానుడైనప్పుడు వీళ్ళని ఇంత భయంకరంగా ఎందుకు శిక్షిస్తాడు పైగా నేను శిక్షిస్తున్నాను అని ఆయన ఎలా క్లెయిమ్ చేసుకుంటాడు స్వామి ఒకసారి లైన్ లోనే ఉండండి నేను ఇదేదో ప్రాబ్లం వస్తుంది బయటకు వెళ్ళి వస్తాను హరి ఓం
హరియోమ్ 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 ఫ్రీజ్ అయిపోతుంది వీడియో కారణం ఏంటో తెలియదు అలా ఆగిపోయి ఉండిపోతుంది అన్నమాట ఆ భగవంతుడు సర్వసమానుడు కదా స్వామీజీ మరి ఆయన ఈ రకంగా నేనే వాళ్ళని అసురయోనులకు పంపిస్తున్నాను అన్నారు కదా ఇది ఎంతవరకు డిస్కస్ చేయవలసిన అంశము అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఉపాధి రహితంగా ఉన్నప్పుడు భగవంతుడిని సాక్షి అంటారు భగవంతుడిలో అదొక స్వరూపం లేదంటే ఫైనల్ స్వరూపం అక్కడ ఆయన సాక్షి మనం అన్నది నిజమే ఆయన ఎటువంటి కర్మ చేయడు ఎవరిని పంపించటం కానీ ప్రమోట్ చేయటం కానీ ఏమీ ఉండవు ఉపాధి రహితంగా ఉన్నప్పుడు అదే ఉపాధులతో ఉన్నప్పుడు భగవంతుడిని ఈశ్వరుడు అంటాం ఇది మనం వేదాంతంలో చదువుకున్నాం సమిష్టి ప్రకృతికి ఆయన అధ్యక్షుడిగా నిలబడినప్పుడు ఆయన ఈశ్వరుడు ఈశ్వరుడుగా ఉన్నప్పుడు ఆయనకి ఒక కర్తవ్యం ఉందంట ఏం స్వామీజీ ఆ కర్తవ్యం అండి అంటే ఈ సమస్తాన్ని కూడా ఒక క్రమశిక్షణలో ఉంచాలి ఆయన అందుకే ఆయన కర్మాధ్యక్షుడు కర్మ ఫలాధ్యక్షుడు అంటారు కర్మ ఫలాధ్యక్షత అంటే ఏంటండి అంటే మనం ఏదో కర్మ చేశామనుకోండి ఆ కర్మ చేసినందుకు ఆ ఫలం నాకే రావాలి ఇంకొకరికి ఇవ్వటానికి లేదు లేదు అంటే మనం క్లెయిమ్ చేస్తాం భగవంతుడా నేను ఈ పని చేశాను నాకు ఆ ఫలం రాలేదేమి అని అలాగే ఎవరి కర్మ ఫలాలు వారికి చేరవేసే బాధ్యతనే కర్మ ఫలాధ్యక్షత అంటారు ఇప్పుడు ఎవరైనా పుణ్యకర్మ చేశారనుకోండి ఒక గొప్ప ఆలయాన్ని స్థాపించారనుకోండి ఆ ఆలయం సంఘానికి ఎంతో సేవ చేస్తునేటప్పుడు ఆ పుణ్యం అంతా ఆ వ్యక్తికి వెళ్ళాలి అలాగే ఇంకొకరు ఎవరో ఘోరమైన సంఘానికి హానికారకమైన చేశారనుకోండి ఆ పాపం అంతా వాళ్ళకి వెళ్ళాలి సో కర్మ ఫలాధ్యక్షుడిగా స్వామి ఉన్నప్పుడు స్వామికి కర్తవ్యం ఉంది ఆ కర్తవ్యం ప్రకారమే నేను ఎవరి వాసనకి ఏ శరీరం సూట్ అవుతుందో అది ప్రకృతిలోనే చక్రం ఉంటుంది అర్జున ప్రత్యేకంగా నాకు ఎవరి మీద పక్షపాతము ఉండదు ఎవరి మీద శత్రుబుద్ధి ఉండదు కాబట్టి ఇదొక డౌట్ని మనం క్లియర్ చేసుకోవాలి ఇది రెండు సరే స్వామీజీ అది పెద్ద నష్టమేమి కాదు తులసీదాస్ గారు అంటారు ఘోరమైన పనులు చేస్తూ దుష్టమైన వాసనల్ని పెంచుకునే బదులు నరకానికి వెళ్ళడమే మంచిది అన్నాడంట తులసీ రామాయణం ఎందుకు స్వామి నరకానికి వెళ్ళటమే మంచిదండి అంటే అప్పటి వరకు ఉన్నటువంటి మకిలం ఏదైతే ఉందో మకిలి అంతా పోతుంది నరకంలో కాబట్టి అది ఒక ఛాన్స్ మనల్ని మనం క్లీన్ చేసుకోవటం కాబట్టి దానికి నో చెప్పవలసిన అవసరం లేదు అని ఆయన చెప్తాడు తర్వాత మళ్ళా మనం జీవితాన్ని పొందినప్పుడు మన కర్మలేవో మనం చేసుకోవచ్చు ఇది ఒకటి కానీ పెద్ద నష్టం ఏంటండి అంటే ఈ ఆసురీ సంపత్తి కలిగి ఉండటం వల్ల పెద్ద నష్టం ఏంటి స్వామి అండి అంటే భగవంతుడు చెప్పింది మాం అప్రాప్య అని అన్నాడు మాం అప్రాప్య అంటే నన్ను వారు పొందలేరు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ స్వామిని పొందకపోవటము అంటే భగవంతుడిని చేరరు అని కాదట ఇక్కడ అర్థం శంకరాచార్య దానికి ట్రాన్స్లేషన్ ఏమిస్తారండి అంటే భగవత్ మార్గం వారికి లభించదట ఇప్పుడు మనందరి పాటిస్తున్న మార్గాన్ని ఏమంటారో తెలుసా అండి భాగవతీయ ధర్మము అంటారు సర్వధర్మాలు కన్నా శ్రేష్టమైనది ఈ భాగవత ధర్మం అందరికన్నా శ్రేష్ఠుడు ఎవరు స్వామి అంటే భక్తుడు సృష్టిలో ఎన్నో రకాలైన జీవులు ఉంటారు ఇంద్రాది దేవతలతో సహా కానీ అందరిలోనూ శ్రేష్ఠుడైన వారు ఎవరు స్వామి అండి అంటే భగవంతుడి యొక్క భక్తుడు ఇంద్రాది దేవతలు వచ్చైనా సరే ఈయన పాద నమస్కారం చెయ్యాలి అంత గ్రేట్ గ్లోరీ ఉన్న మార్గం ఈ భాగవతీయ మార్గం ఈ మనం ఈ రకంగా క్రూరమైన కర్మలు దారుణమైన వాసనలు కానీ మెయింటైన్ చేస్తే ఈ దారికి చాలా దూరంగా వెళ్ళిపోతాం అదే భారీ నష్టం యాక్చువల్గా దాని పేరే అధమాం గతిం అధమమైన గతిని వాడు చేరుతాడండి అంటే అక్కడ వాళ్ళకి జ్ఞానం లేదు జ్ఞానం ఎప్పుడైతే ఉండదో
మనం చేస్తున్న కర్మ మీద మనకి కమాండ్ ఉండదు. ఎటువంటి వాసనలు సంపాదించుకుంటున్నామో ఎటువైపు వెళ్తున్నామో మనకి తెలియదు కాబట్టి అధముడుగానే తను ఉండిపోతాడు. కాబట్టి అర్జున భారీ నష్టం ఏంటండి అంటే భగవదీయ మార్గానికి మనం దూరం అయిపోవడం. సాధన ధామ మోక్షకర ద్వారా అంటారంట మానవ శరీరాన్ని తులసీదాస్. మానవ శరీరం ఏంటండి అంటే సాధన ధామ, సాధనలన్నీ చేయడానికి ఇది ధామం లాంటిది. ధామము అంటే ఇల్లు. మానవ శరీరంలో ప్లస్ పాయింట్ ఏంటి స్వామి అంటే సాధనాలకి ధామం. మోక్షకర ద్వారా, మోక్షానికి వెళ్ళాలి అండి అంటే ఈ గేట్లోంచే వెళ్ళాలి. కాబట్టి ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు అని పెద్దవాళ్ళు బ్రతిమాలుకునేది ఏంటండి అంటే భాగవత ధర్మంకి దూరం అయిపోతారు కాబట్టి అసుర లక్షణాలని విడిచిపెట్టేయండి అని చెప్తారు. సాధన ధామ మోక్షకర ద్వారా ఈ శరీరం, మోక్షానికి ఇది ద్వారం లాంటిది అని ఆయన చెప్తాడు. కాబట్టి పెద్దవాళ్ళు అందుకే ఏమంటారండి అంటే ఇహపరాలు అంటారు. పరం ఒకటి ఉందండి, కొంచెం జాగ్రత్తగా మనం ఉండాలి. ఎటువంటి వాసనలు వచ్చేస్తాయో, ఎటువంటి క్రూరమైన కర్మలు వచ్చేస్తాయి దాన్ని బట్టి ఎక్కడో దగ్గర పడిపోతాం. కాబట్టి అక్కడ కూడా అందుకే పెద్దవాళ్ళు ఏమంటారండి అంటే అక్కడికి ఇటుకలు ఇక్కడే సంపాదించుకోవాలంట. ఇక్కడ సంపాదించుకున్న ఇటుకలను బట్టి అక్కడ ప్యాలెస్ ఎలాంటిది అనేది మనం కట్టుకుంటాం. బంగారం ఇటుకలు సంపాదించుకుంటే బంగారు ప్యాలెస్లు మనకి దొరుకుతాయి. లేదు స్వామి, ఇటులాగా ప్రజాపీడ ఇత్యాదులు మనం చేస్తే మనకి చాలా కష్టం. అది ఒక పాయింట్. తరువాత రెండో అంశం ఇవాళ స్వామి చెప్పాలనుకుంది, స్వామి మాకు నరకం అంటే భయమే స్వామి. ఈ నరకానికి వెళ్ళటానికి కారణం ఏంటి స్వామి అండి అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ వాసనలు, మనలో ఉన్నటువంటి దుష్ట వాసనలు కదండి. మరి ఈ నెగిటివిటీ, ఈ దుష్టత మనకి రావటానికి కారణం ఎవరు స్వామి? అసలు నరకం వైపు నడిపిస్తున్నటువంటి ఆ ప్రధానమైన అంశాలు ఏంటి స్వామి అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అవి అంట మనల్ని నరకం వైపు తీసుకెళ్ళటానికి మూడు ద్వారాలు ఉంటాయట, త్రివిధం అంటాడు ఆయన. అవి కానీ ఉన్నాయంటే ఆ మూడింటి కారణంగానే నరక ప్రాప్తి జరుగుతుందండి. వీటినే నరక ద్వారాలు అంటారు భగవద్గీతలో. నరకానికి ద్వారాలు అన్నారు. ఏంటి స్వామీజీ ఆ నరకానికి ద్వారాలంటే 21-22 త్రివిధం నరకస్యేదం. ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారై త్రిభిర్నరః ఆచరత్యాత్మన శ్రేయః తతో యాతి పరాం గతిం. అర్జున విను, త్రివిధం నరకస్య ఇదం ద్వారం. నరకస్య త్రివిధం ద్వారం ఇదం. ఈ మూడు నరకానికి మూడు ద్వారాలు. అవి ఏం చేస్తాయంట? నాశనం ఆత్మనః,
ఒక వ్యక్తిని కంప్లీట్ గా నాశనం చేసేస్తాయట. ఓహో, ఏంటి స్వామిజీ ఆ మూడు ద్వారాలు? కామః క్రోధః తథా లోభః. ఒక ద్వారం పేరు కామం, ఇంకొక ద్వారం పేరు క్రోధం, ఇంకొక ద్వారం పేరు లోభం. ఈ మూడు ద్వారాలే నరకానికి మూడు గేట్లు అర్జున. పెద్ద పెద్ద ఇనప గేట్లు ఇవి, వాటిని బ్రేక్ చేసుకొని వెళ్ళటం కష్టం. పైగా మనల్ని కంప్లీట్గా నాశనం చేసేస్తే. కాబట్టి మనల్ని నాశనం చేయటానికి కారణం ఏంటండి అంటే ఈ మూడు ద్వారాలే. కాబట్టి తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్, తస్మాత్ అంటే ఈ కారణం వలన, ఏతత్ త్రయం త్యజేత్, ఈ మూడింటిని కూడా మనం త్యాగం చెయ్యాలి, విడిచిపెట్టాలి. కామం క్రోధం తథా లోభం అని స్వామి చెప్తున్నాడు. స్వామి ఏంటి స్వామీజీ మరి ఇంతగా కష్టపెట్టేశాడు శ్రీకృష్ణ పరమాత్మ? కామక్రోధ లోభాలు అనేవి మాకు అందరికీ ఉన్నాయి స్వామి, ఎవరికి ఉండవు. కా ఏదైనా కోరిక కావాలని ఉంటుంది, కోపం వస్తుంది, ఉన్నది ఇంకెక్కడికి వెళ్ళిపోకూడదు, మా దగ్గరే ఉండాలని లోభము ఉంటుంది. మరి ఇలా అంటే మాకు తప్పదు అంటారా? మూడు గేట్లు ఉన్నాయి అంటే, అసలు కామ క్రోధ లోభాలు అంటే వాటి యొక్క ఇక్కడ భగవంతుడు చెప్తున్న రూపం వేరు. మనకి ఇచ్ఛలు అనేవి ఉంటాయి అంటారు. మనం అనుకునే కోరికలు ఇచ్ఛ అంటారు సంస్కృతంలో. ఇచ్ఛ అంటే అది నేను కలిగి ఉంటే బాగుండు అనే స్థితి. కామము అంటే ఏంటండి అంటే అది లేకపోతే నేను ఉండలేను. ఇర్రెసిస్టబుల్ డిజైర్ అంటారు, అన్కంట్రోలబుల్ డిజైర్. ఇంకా అది లేకపోతే నేను ఉండలేను అంటాం కదండి, అది దాని యొక్క స్థాయి కామం. అది లేకపోతే నేను ఉండలేనని చెప్పటమే కాదు, ఆ రకంగా మనల్ని తయారు చేసేస్తుంది. రెండవది క్రోధం. క్రోధం అంటే మామూలుగా మన కోపం వచ్చిన దాన్ని కోపాన్ని క్రోధం అన్నారు. ఇక్కడ క్రోధం అంటే ఏంటి స్వామి అండి అంటే శత్రుభావాన్ని మనలో కల్పించేది. మనకు అందరి మీద శత్రుభావం కలగదు. శత్రుభావం అంటే వాడు నా శత్రువు, ఆమె నా శత్రువు, అంతవరకు తీసుకెళ్తారు చూడండి, దాని పేరు క్రోధం. మరి లోభము అంటే ఏంటి స్వామి అండి అంటే ఇంకా ఎవరి దగ్గర ఉండకుండా నా దగ్గరే ఉండాలి అనే వాంఛ ఉంటుంది స్వామి. ఇప్పుడు ధనం ఉంది అనుకోండి, అందరికీ ఉంటుంది. కానీ లోభం యొక్క స్థాయి ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ మీకు కావాలండి అంటే ఆయన ఏమంటాడంటే నాకే కావాలి, ఇంకెవరికి అది వెళ్ళకూడదు. దీని పేరు గాఢమే. దానికోసం ఆయన ఏం చేయటానికైనా రెడీ. సో ఈ మూడు రకాలుగా ఉన్న వాటిని ఇక్కడ భగవంతుడు చెప్తున్న కామక్రోధ లోభాలు. అది లేకపోతే నేను ఉండలేననే స్థాయికి వెళ్ళటం, ఆయన నా శత్రువు అనే క్రోధ స్థాయికి వెళ్ళటం, నా దగ్గర కాకుండా ఇంకొక దగ్గర ఉండకూడదు అనే స్థాయికి వెళ్ళే లోభ గుణాలని కామక్రోధ లోభాల యొక్క పరాకాష్ఠ అంటారు. సరే, ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉండటం గొప్పతనం కాదు, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కామక్రోధ లోభాలు లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కానీ భగవాన్ వాటిని మేము దాటడం ఎలాగో చెప్పు. తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అన్నాం. ఈ మూడు నరకానికి మూడు ద్వారాలు కాబట్టి వాటిని బ్రేక్ చెయ్యాలి, వాటిని లేకుండా చేసుకోవాలి, వాటిని విడిచిపెట్టాలంటే సొల్యూషన్ ఏంటి చెప్పండి స్వామి అంటే, మూడు దశల్లో ఆ సొల్యూషన్ పెద్దవాళ్ళు చెప్పారు. ఇది మనం విందాం, మనకి సాధనా రూపంగా ఉపయోగపడుతుంది. భాగవతంలో చెప్తారండి, కామక్రోధ లోభాలను విడిచిపెట్టాలండి అంటే ఏం చెయ్యాలి అనేది వాళ్ళు చెప్తారు. అసంకల్పాత్ జయేత్ కామం. ఇది సూత్రం అట కామాన్ని జయించటానికి. అసంకల్పాత్ జయేత్ కామం. ఎప్పుడైనా కోరికల యొక్క గాఢత పెరిగిందనుకోండి, అవి తగ్గించాలంటే ఏంటో తెలుసండి కారణం, వాటి మీద మనం ఎక్కువగా బ్రూడింగ్ చేయటం ఆపుకోవాలి. బ్రూడింగ్ అంటే పదే పదే మనస్సు అక్కడికి వెళ్తుంది చూడండి,
దానిని మనం వెనక్కి తీసుకురా. దాని పేరే అసంకల్పము అంటారు. బ్రూడింగ్ ఓవర్ సెన్స్ ఆబ్జెక్ట్స్. ఆ బ్రూడింగ్ తగ్గింది అండి అంటే ఇంకా కోరిక కామంగా మారదు. మన మనస్సే తలచి 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 అది లేకపోతే నేను ఉండలేను అని బలంగా మారిపోతుంది. కాబట్టి అసంకల్ప త్యజేత్ కామం. క్రోధం కామ వివర్జనాత్. క్రోధాన్ని అవాయిడ్ చేయాలండి అంటే ఆ వస్తువు మీద కానీ ఆ వ్యక్తి మీద కానీ మనకుండే కోరికని తప్పించాలి. ఎప్పుడైనా సరే మనకి ఇష్టపడినవి మనదే అనుకున్నవి మన నుంచి కోల్పోతేనే మనకి క్రోధం వస్తుంది. మిగతా వాటి మీద మనకి క్రోధం రాదు. కాబట్టి క్రోధం కామవర్జనాత్ అటాచ్మెంట్ ని కానీ తగ్గించుకుంటే క్రోధం తగ్గుతుందండి. ఇది రహస్యం. అటాచ్మెంట్ వల్లనే క్రోధం వస్తుంది ఎప్పుడైనా. ఆ అటాచ్మెంట్ బాగా పెరిగింది అండి అంటే అది నా నుంచి దూరం అయిపోతుందేమో, లేకపోతే ఇంకెవరైనా దూరం చేసిస్తారేమో అని మనం ఎంతవరకైనా వెళ్తాం. పిల్లలు ప్రేమలో పడినప్పుడు వాళ్ళు చూడండి పొసెసివ్నెస్ వాళ్ళకి వచ్చేస్తుంది. పొసెసివ్నెస్ అంటే ఈమె నాతో తప్ప ఎవరితో మాట్లాడకూడదు, ఈ అబ్బాయి నాతో తప్ప ఇంకెవరితో ఉండకూడదు. పొసెసివ్నెస్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఇంకా ఆయనకి క్రోధం. ఎప్పుడైనా తను పొసెసివ్ చేసుకున్నది తనది అనుకున్నది ఇంకొకటి వెళ్ళింది అంటే ఇంకా ఆయన శత్రుభావం అరాచకం క్రూరత్వం ఇవన్నీ పెరుగుతాయి. అది ఒక ఎగ్జాంపులే నేను చెప్పాను. ఎప్పుడైనా సరే ఏ వస్తువు మీదైనా పొసెసివ్నెస్ పెరిగిందండి అంటే మనస్సులో ఎజిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ మన పిల్లల మీద అయినా పిల్లల్ని ప్రేమించాలి, కానీ నేను చెప్పినట్టే వాళ్ళు ఉండాలి. కంప్లీట్ పొసెసివ్నెస్ మనం స్టార్ట్ చేస్తే ఇంకా వాళ్ళని మనం కొట్టడం తిట్టడము మనకి ఎజిటేషన్ రావటము ఇవన్నీ ప్రారంభము. వస్తువుల మీదైనా అంతే. కాబట్టి క్రోధం కామ వివర్జన. మరి లోభం ఎలా పోతుంది స్వామి అంటే అర్ధానర్ధే క్షయా లోభం. అర్థం యొక్క అనర్థాన్ని కానీ మనం విచారించాము అంటే లోభగుణం తగ్గుతుందండి. ఈ వస్తువులు కావాలి, ఈ ధనం కావాలి, ఈ పరివారం కావాలి అనుకుంటాం కదండి, వాటికి వాటి ద్వారా వచ్చే అనర్థం కూడా ఉంది అని మనం ఆలోచిస్తే ఒకవేళ అది పోయినా అంత బాధపడం. ఏమో తెలియదు కదండి పరిస్థితులు ఎలా ఉంటాయో. అంటే మనలాంటి సామాన్యులు పరిస్థితి అని కాదు, కొంతమందికి ఏవైనా పెద్ద దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి వాటికి ఆ స్వభావం ఉంది. అర్థం అనర్థం భావయ నిత్యం అంటారు భజగోవిందులు శంకరాచార్య. అర్థం ఎప్పుడు కూడా అనర్థాన్ని తీసుకొస్తుందనే భావాన్ని కోల్పోకండి అని చెప్తారు. అర్ధానర్ధే క్షయే లోభం. భయం తత్వ విమర్శన. ఇంకొక పాయింట్ వాళ్ళు యాడ్ చేస్తారు భాగవతంలో, అదేంటి స్వామీజీ అండి అంటే తత్వ విమర్శ తత్వ విచారణ చేస్తే భయము అనేది కంప్లీట్ గా పోతుంది. ఎంతవరకు స్వామి, చివరికి నాకు మరణం ఉంది అనే భయం కూడా పోతుంది సత్యం తెలిస్తే, తత్వ విచారం చేస్తే. ఎందుకంటే తత్వంలో మనకి మరణం లేదు, ఇంకా ఏ భయము మనకు ఉండదు. ధనధాన్యాలు పోతాయని భయం ఉండదు, పరివారాలు పోతాయని భయం ఉండదు, ఏది అయినా భయం లేదు. ఎందుకంటే నా స్వరూపం వేరు. భయం తత్వ విమర్శన. ఈ రకంగా వీటన్నిటికీ సొల్యూషన్ ఉంది అని భాగవతంలో చెప్తారు శుకుడు పరీక్షిత్కి. శుకుడు భయపడతాడు నరకం గురించి చెప్పినప్పుడు. భయపడితే స్వామి ఈ రకంగా చెప్పి ఓదారుస్తారన్నమాట. మా స్వామీజీ ఒక పాయింట్ చెప్పారు ఇక్కడ ఏమండి, నరకానికి తీసుకెళ్లేవి కామ క్రోధ లోభాలు అన్నారు కదండి. జనరల్ గా అనేక వేషాలైన కోరికలు మనకు ఉంటాయి, కానీ ప్రధానమైన కామ వాసన ఏంటండి అంటే స్త్రీ వాసన లేదా పురుష వాసన కామం. క్రోధం ఎప్పుడు వస్తుందండి అంటే అవతల వాళ్ళల్లో శత్రువుని చూసినప్పుడు. లోభం ఎప్పుడు వస్తుందండి అంటే ఉన్న సంపద పోతాదేమో అన్న భయం కలిగిన. దీనికి ఇంకొక రకంగా మనం అప్రోచ్ అయితే అవి మనల్ని హాని చేయవట. ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి స్వామి అండి అంటే ఉదాహరణకి
స్త్రీ స్త్రీ అయితే పురుషుడు, పురుషుడు అయితే స్త్రీ అనేది కామాన్ని పెంచే వాసన కదండి. వారిని ఉత్కృష్టంగా చూడటం నేర్చుకోవాలంట. కేవలం ఒక శరీర వాంఛాపరమైన వస్తువుగా కాకుండా వారిలో వారిపైన హయ్యెస్ట్ భావాన్ని మనం కలిగి ఉండాలి. ఒక స్త్రీ కనపడినప్పుడు గౌరవ భావంతో చూడటం నేర్చుకుంటే ఈ దుష్ట దృష్టి పోతుంది. చూడండి ఎంత ఈజీ. అలాగే ఇతరులను చూసినప్పుడు శత్రుభావం కలిగే బదులు మనం వీరితో ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి, స్నేహం ఎలా చేయాలి అనేది ఆలోచిస్తే ఆ క్రోధం అనే వృత్తే పోతుంది. ఇంకా ఆఖరిది ధనం. దానిని కూడా గౌరవించటం నేర్చుకుంటే అది మనకు మోసం చేయదట. ఏమండి ధనం చెడ్డ, ధనం చెడ్డ అని అనరు. చెడ్డ ఆస్పెక్ట్ కూడా ఉంది ధనానికి, ఆ ఆస్పెక్ట్ కూడా ఉంది, ఆ కోణం కూడా ఉంది. ఒక వ్యక్తికి 10 లక్షలు 10 కోట్లు ఇచ్చి ఫలానా వాళ్ళని చంపేరు అబ్బాయి అంటే వాడు చంపేస్తాడు, ఎందుకంటే ధనం వస్తుందని ఆశ. కానీ ధనంలో ఉన్న మరొక లక్షణం ఏంటి స్వామి అండి అంటే ధనాన్ని కూడా మనం గౌరవించటం నేర్చుకుంటే గొప్ప గొప్ప విలువైన వస్తువు అది. కాబట్టి స్వామి ఏం చెప్తారండి అంటే ఈ కామ క్రోధ లోభాలను కల్పిస్తున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవించటం మనం నేర్చుకుంటే ఈ దుష్టభావం పోతుంది, సద్భావం పుడుతుంది అంట. ఇంకా ఆఖరి సొల్యూషన్ చెప్తారు కామక్రోధ లోభాలను జయించటానికి, అది యాక్చువల్గా ఉత్తమమైనది. అది ఏంటి స్వామి అంటే మన మనస్సులో దేవభక్తి ఉంటే దేవభక్తి ఉన్న హృదయంలో కామక్రోధ లోభాలు మెల్లగా బలహీనమైపోతాయంట. దేవభక్తి ఎక్కడుంటుంది స్వామీజీ? దేవభక్తి హృదయంలోనే ఉంటుంది. దేవభక్తి ఉన్న హృదయంలో కామక్రోధ లోభాలు పోతాయి. కాబట్టి భగవంతుడి యొక్క భక్తిని మనం కల్టివేట్ చేసుకున్నా ఈ నరకం యొక్క గుమ్మాన్ని ఎక్కవలసిన అవసరం లేదు. కాబట్టి పరీక్షతో నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు భాగవతాన్ని శ్రవణం చేస్తున్నావు. భగవంతుడు ఉన్నాడండి అంటే రాముడు ఉన్న దగ్గర కాముడు ఉండడట, అవన్నీ మీకు మెల్లగా పోతాయి. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు, దేవచరణాన్ని దేవచరణ సేవని విడిచిపెట్టకు అని దీనికి సొల్యూషన్గా పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఇది తస్మాత్ ఏతత్రయం త్యజేత్. కాబట్టి ఇవి నరకానికి గేట్లు, కాబట్టి అర్జున ఈ మూడింటిని నువ్వు త్యాగం చెయ్యాలి అని స్వామి చెప్పాడు. చెప్పి 22వ శ్లోకంలో ఏం చెప్పారు, ఏతైర్ విముక్తః కౌంతేయ తమోద్వారైహి త్రిభిర్ నరః. కొంతమంది నరులు ఈ రహస్యాన్ని ఎరిగి, ఈ రహస్యాన్ని తెలుసుకొని ఏతైర్ విముక్తః, ఈ మూడింటి నుంచి వారు ముక్తిని పొందారు, విడిచిపెట్టేశారు కామక్రోధ లోభాలను విడిచిపెట్టారు. ఈ కామక్రోధ లోభాలు ఏంటి? తమోద్వారాలు, తమస్సు గుణానికి తమో గుణానికి ఇవి గేట్ వేస్. విడిచిపెట్టి ఆచరః ఆత్మనః శ్రేయః. ఆత్మనః శ్రేయః అంటే తనకు ఏది అయితే శ్రేయస్సు కలిగిస్తుందో దానిని ఆచరించటం ప్రారంభించారు. తద్వారా తతోయాతి పరాంగతిం, వారు పరాగతిని పొందారు. ఇది పాఠం చెప్పే విధానం అండి. భగవద్గీతలో అయినా సరే ఉపనిషత్తుల్లో అయినా సరే మనం చూస్తాం, ఉపనిషత్తుల్లో కూడా అలాగే చెప్తారు, రెండు రోడ్లు ఉన్నాయి మీ ఇష్టమే ఎటువైపు వెళ్ళాలంటే అటువైపు అంటారు. ఒకటి శ్రేయో మార్గము, ఒకటి ప్రేయో మార్గము అంటది ఉపనిషత్తు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినది ఏంటి, ఒకటి నాశన మార్గము ఇంకొకటి శ్రేయో మార్గము అన్నాడు. నాశన మార్గం వైపు తీసుకెళ్లేవి కామక్రోధ లోభాలు, వాటిని త్యజిస్తే ఈయన వెళ్ళేది శ్రేయో మార్గం. శ్రేయో మార్గాన్ని పట్టుకుంటే పరాగతిని పొందుతావు, నాశన మార్గాన్ని పట్టుకుంటే ఈ నరజన్మకే నువ్వు క్వాలిఫై కావు. కాబట్టి అర్జున తస్మాత్ ఏతత్రయం త్యజేత్ చెబుతూ గీతలో స్వామీజీ ఇన్ని సొల్యూషన్స్ చెప్పారు కదా, మరి భగవంతుడు ఏమైనా సొల్యూషన్ చెప్పాడా చెడ్డ మార్గాన్ని విడిచిపెట్టాలండి అంటే? చెప్పాడు. చెడు మార్గాన్ని మనం విడిచిపెట్టాలండి అంటే శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన మార్గం ఏంటండి అంటే శాస్త్ర పాలనం చెయ్యండి.
ఈ అధ్యాయంలో ఆ మాట చెప్పి స్వామి తన యొక్క పాఠాన్ని ముగిస్తాడు. మనందరికీ కర్తవ్యం ఏంటండి అంటే మన శాస్త్రాలు ఏవైతే మనకి బోధించాయో ఆ రకంగా వెళ్ళిపోండి. మళ్ళీ మీ సొంత పాండిత్యం ఎందుకు ప్రదర్శించటం? శాస్త్ర ప్రామాణికంగా వెళ్తే ఆ ఇంకా ఎటువంటి ప్రాబ్లము మనకి ఉండదట. యశాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి. న సుఖం న పరాం గతిం ఎవరైనా శాస్త్రాన్ని ఫాలో అవ్వకపోతే యహ శాస్త్ర విధిం ఉత్సృజ్య శాస్త్రంలో చెప్పినటువంటి విధిని విడిచిపెట్టి వర్తతే కామకారతః వారి యొక్క కామాన్ని బట్టి వారి యొక్క వాసనలను బట్టి వారి యొక్క లైఫ్ సాగిందనుకోండి, వర్తతే ప్రవర్తన సాగిందనుకోండి, ఆయన నా సిద్ధిం అవాప్నోతి. సిద్ధి అంటే ఇక్కడ పర్ఫెక్షన్ని ఆయన సాధించలేడు. నా సిద్ధిం అవాప్నోతి, నా సుఖం సుఖాన్ని అనుభవించలేడు. నా పరాం గతిం, ఇంక పరాగతిని ఆయన పొందే ఛాన్సే లేదు. ఏ కారణం వలన స్వామి? కామకారతగా జీవితాన్ని నడిపితే నా వాసనలు ఎలా ఉంటాయో ఆ రకంగా నేను వెళ్ళిపోతాను అంటే ఇవన్నీ ప్రమాదాలు. మరి వాసనల ప్రకారం కాకుండా ఎలా వెళ్ళాలి స్వామి అంటే శాస్త్రత వెళ్ళాలి. ఇవి రెండు రెండు దారులు. మన ఇష్టాలు మన యొక్క లాభాలు బట్టి వెళ్ళిపోకూడదు. ఒక పద్ధతి ప్రకారము పెద్దవాళ్ళు గురువులు శాస్త్రాలు ఏం చెప్పాయో ఆ రకంగా వెళ్తే దారి పొందే ఫలం వేరు, ఈ రకంగా వెళ్తే పొందే ఫలం వేరు. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే, దేర్ ఫోర్ ఈ కారణంగా తే మీ అందరికీ కూడా శాస్త్రం ప్రమాణంగా నిలబడుగాక. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే. ఏ విషయంలో స్వామి? కార్యాకార్య వ్యవస్థితో. ఏది కార్యమో ఏది అకార్యమో ఈ డిస్క్రిమినేషన్లో శాస్త్రం అనేది ప్రమాణం. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, శాస్త్ర విధానం ఏంటో తెలుసుకొని కర్మకర్తం ఇహార్హసి, అప్పుడు కర్మని చేయటానికి మీరు అర్హతని పొందుతారు అని భగవంతుడు ఈ రకంగా దైవ ఆసుర సంపత్తి అని రెండు దారులని ఈ చాప్టర్లో వేస్తారండి. ఈ చాప్టర్ యొక్క రహస్యమంతా అదే. ఎవరిని ద్వేషించటానికి కాదండి, ఎవరిని కీర్తించటానికి కాదు. ఇది మనకి ఏ వ్యక్తికి ఆ వ్యక్తి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవటానికి. ఉత్తమ లక్షణాలని పాటిస్తే పొందే గతి ఏంటి? లేదు వాసనలు ఇతరత్ర ప్రభావం వల్ల దుష్ట మార్గాన్ని పాలిస్తే పొందే నష్టమేంటో శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్గా ఈ చాప్టర్లో చెప్తారు. అందుకే దీని పేరు దైవ ఆసుర సంపత్తి విభాగ యోగం, డిస్క్రిమినేషన్ చేసే యోగం. కాబట్టి జ్ఞాత్వ మొదట తెలుసుకొని తరువాత కర్మకర్తం ఇహార్హసి. గురుదేవ్ లాంగ్వేజ్ లో ఆయన ఏమంటారండి అంటే థింక్ బిఫోర్ యాక్ట్ నెక్స్ట్. జ్ఞాత్వ అంటే దాని గురించి తెలుసుకొని తరువాత కర్మ చేయాలి. అలా చేస్తే ఏ కర్మ కూడా ప్రాబ్లమేటిక్ గా మారదు. ఈవెన్ ఇతరులతో మాట్లాడినప్పుడైనా ఏం మాట్లాడాలని ఆలోచించి మనం మాట్లాడితే ప్రాబ్లమేటిక్ గా ఉండదు. ఏ ఆలోచన లేకుండా మాట్లాడిస్తే ఏదో ఒకటి మనం చేస్తాం, తప్పు చేసేస్తాం. కాబట్టి థింక్ బిఫోర్ యాక్ట్ అది ఆ రకంగా. అందుకే విచారణ అనేది సొల్యూషన్.
ओम तत्सत इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे दैवासुर संपद विभाग योगो नाम षोडशोध्यायः मल्ली मोदटि श्लोकं ఒకసారి చదివేద్దామండి శ్రీ భగవాను వాచ అభయం సత్వ సంశుద్ధిః జ్ఞాన యోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం ఈ రకంగా ఒకే స్పెల్లో దైవాసుర సంపత్ విభాగం జ్ఞాన యోగం చెప్పేసుకున్నాం ఏమండి మీకు ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి మా స్వామి వారు మాకు ఈ అధ్యాయాన్ని టీచ్ చేసినప్పుడు సాందీపుని కోర్సులో కేవలం దైవీ సంపత్తి చెప్పడానికి ఆయన టైం తీసుకున్నారు ఆసురి సంపత్తిలో ఇంత ఎలాబరేటెడ్ గా ఉన్న గీతా క్లాసులని రెండు క్లాసుల్లో ఆయన ఫినిష్ చేశారు ఎందుకండి అంటే అసుర సంపత్తి గురించి పెద్ద తెలుసుకోవాల్సిన విషయం లేదు కాబట్టి దైవ సంపత్తి ఏంటో తెలుసుకొని వాటిని విచారణ చేసి చిన్న చిన్న దాన్ని ఏమంటారండి అంటే పరిమళం మన అంతఃకరణలో చిన్న మంచి సాధు వాసన రావాలి మీరెవరండి అంటే నేను సాధు సాధు అంటే గుడ్ సాధు వాసన వచ్చింది అంటే భగవంతుడు నేను హాయిగా ఉంటానన్నాడు అందుకే భగవంతుడు సాధువుల దగ్గర ఉంటాడండి సాధువుల దగ్గర ఉంటాడండి అంటే కాషాయ ఆంబరుల దగ్గర కాదు సాధు వృత్తి వస్తే భగవతీయ వృత్తి హ్యాపీగా ఉంటది దుర్గుణ వృత్తి ఉంటే ఇదిగో నాకు ఇలా కష్టంగా ఉంటది అని స్వామి తన బాధను చెప్పుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి ఆ సాధు వృత్తి సాధు ప్రవృత్తి వృత్తిని ప్రమోట్ చేసేది ప్రవృత్తి అంటే సాధు కర్మ సాధు కర్మ రావాలి అంటే సాధు వృత్తి రావాలి కాబట్టి అవి చెప్పేవే దైవ సంపత్తి భగవంతుడి నోటి నుంచి వచ్చాయి మనం విన్నాం ఏదైనా మనకు అవకాశం ఉన్నది మనం ప్రాక్టీస్ చేద్దాం తర్వాత ఈ రోజుతో మన జ్ఞాన యజ్ఞం అయిపోతుంది కాబట్టి ఆ మనం ఎవరైతే మిషన్ సపోర్ట్ చేయాలి సహాయం చేయాలి అనుకుంటామో గురుదక్షిణ మనం అడుగుతాం సో యజ్ఞం అయిన తర్వాత మన గ్రూప్ లో ఆ లింక్ పోస్ట్ చేస్తాం సో యూ కెన్ గివ్ యువర్ దక్షిణ టు ఆస్ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతిః హరిః ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం హరి ఓం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం రెగ్యులర్ గా వచ్చారు చక్కగా విన్నారు